వెనక్కి తగ్గేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే. ఆల్రెడీ రాజధానికి సంబంధించి ఒక పీఠముడి హైకోర్టులో ఉంది, అదే టైంలో పక్కన రైతులు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, కంటిన్యూ చేస్తారు అన్నారు. దాదాపు 49 రోజులు అనుకుంటా అయిపోయింది, పూర్తయిపోయింది. ఇంకా వాళ్ళు వెనక్కి తగ్గే ఉద్దేశంలో అయితే లేరు. ఇదే టైంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆయన అనుకునేది 3 రాజధానుల ఏర్పాటు చేసి తీరతాం, విశాఖ నుంచి పరిపాలన సాగిస్తాం, ఏది ఎలా ఉన్నా మండల రద్దు అంశం కానివ్వండి, ఇంక ఏదైనా జరిగి జరిగితే, కాకపోతే ఈయన తన పరిపాలన అనుకున్నదైతే చేసేయచ్చు అనే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, విశాఖలో ఆల్రెడీ పర్యటిస్తున్నారు, విశాఖలో పర్యటించారు. ఆయన ముందు స్వరూపానందేంద్ర సరస్వతి దగ్గరికి వెళ్ళడం, ఆయన స్వామీజీ ఆశీస్సులు పొంది విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేందుకు సంబంధించి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అది ఉగాది నుంచి పాలన ప్రారంభించేందుకు ముహూర్తం పెట్టారు. కాకపోతే డే టు టైము అది తిథులు అయి ఉంటాయి కదా, ఏ టైంలో వెళ్ళాలి, ఎక్కడ ఇప్పుడు ఏ టైంలో కూర్చోవాలి అనే దాని మీద స్వరూపానందేంద్ర సరస్వతి గారితో మాట్లాడడం, ఒక ముహూర్తం అయితే ఫిక్స్ చేసేసుకున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. కొత్త తెలుగు సంవత్సరాది నుంచి కంప్లీట్గా పరిపాలన ప్రారంభించాలి విశాఖ నుంచి. అంటే ఇంకా పరిపాలన అంటే ఏముంది, ఆల్రెడీ అధికారులు వెళ్ళారు, అక్కడ అన్నీ చూసుకుంటున్నారు, శాఖలు ఎక్కడెవరు కూర్చోవాలి, ఎవరు ఏంటి, హెచ్ఓడీలు వీళ్ళందరూ కూడా కొన్ని కీలక శాఖలు ఆల్రెడీ అక్కడి నుంచే ఉంటున్నాయి. ఆల్రెడీ మన కర్నూలుకు కూడా కొన్ని న్యాయపరమైన కొన్ని శాఖలను అక్కడ పంపించడం జరిగింది. ఇప్పుడు పరిపాలనకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను అనుకుంటున్నారు కాబట్టి సెక్రటేరియట్కి సంబంధించి కీలక శాఖలను కూడా అక్కడి నుంచి మొదలు పెట్టేందుకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పావులు కదుపుతున్నారు. ఇది ఫిబ్రవరి నెల కాబట్టి ఇక వచ్చే మార్చిలో ఉగాది నుంచి ఇంకా 4 రోజులే టైం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆయన ఇప్పుడు విశాఖ శారదాపేట వార్షికోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ వార్షికోత్సవాల్లో పాల్గొని అదే టైంలో స్వరూపానందేంద్రతో భేటీ అయ్యి ముహూర్తం పెట్టారు అనేది మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఉగాది పండుగ నాడే ముహూర్తం పెట్టారు కాబట్టి ఆ డే టు టైం ఏంటనేది ఇంకా బయటకు రివ్యూలు చేయలేదు. అది ఒక 2-3 రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది, అది వచ్చినప్పుడు దానికి సంబంధించి కూడా వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాం.